हेलो अंडी, वेलकम बैक टू मई चैनल इंद्रधनुष। ना चैनल ने फर्स्ट टाइम चूस्तुंटे प्लीज सब्सक्राइब चेसुकोंडी। काकरकाय बंगाल दुंप कांबिनेशन एप्पुडैना तिन्नारा? ओकसारी ट्राई चेयंडी, चाला चाला बागुंटुंदी। मरी काकरकाय बंगाल दुंप एप्पुडु एला तयार चेयालो चूद्दामु। ई कांबिनेशन चाला बागुंटुंदी। दीनि कोसम ओक 4 नुंचि 5 वरकु मीडियम सैजु बंगाल दुंपलु तीसुकोवाली। ఒక 15 వరకు కాకరకాయలు, ఒక 3 పెద్ద ఉల్లిపాయలు, ఒక 4 మీడియం సైజ్ టమాటాలు, ఒక 4 నుంచి 5 వరకు మీ కారం తగినట్లు పచ్చిమిర్చి తీసుకోవాలి, పసుపు కొద్దిగా, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా కూడా తీసుకోవాలి, కొత్తిమీర। ఫస్ట్ కాకరకాయలు బాగా కడిగేసుకోవాలి। అన్నీ ఒకటే సైజ్ కాకరకాయలు తీసుకుంటే బాగుంటాయి। ఇక్కడ నేను చెట్లో పెరికాను కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ వచ్చేయి నాకు। పైన ఉన్న స్కిన్ అంతా ఇలా పీల్ చేసుకోవాలి। ఒకవేళ స్కిన్ పీల్ చేయకుండా అలా కూడా వేసుకోవచ్చు, నేనైతే స్కిన్ పీల్ చేశాను। ఇప్పుడు కొనలు కోసేసుకొని ఇలా మధ్యలోకి ఘాట్ పెట్టేసి, పూర్తిగా చీల్చకూడదు, ఇలా మధ్యలోకి ఘాట్ పెట్టేసుకొని లోపల ఉన్న విత్తనాలంతా తీసేసేయాలి। పూర్తిగా చీల్చేస్తే మన మసాలా కూరలేం కదా అందులోకి, దానివల్ల మనం ఇలా సగానికి మాత్రమే ఇలా చీల్చుకోవాలి। మొత్తం అన్ని ఇలాగే చేసుకోవాలి। మధ్యకి ఇలా ఘాట్ పెట్టేసుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ నీటిగా ఇలా తీసేసేయాలి। అన్ని కాకరకాయలు ఒకటే సైజ్ అయితే బాగుంటాయి। మీరు మార్కెట్ లో తెచ్చుకునే పని అయితే చూసి అన్ని కాకరకాయలు ఒకటే సైజ్ తెచ్చుకోండి। నేను చెట్లో పెరికాను కాబట్టి నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ వచ్చాయి। అలాగే బంగాళదుంపలను ఇలా సన్నగా తరిగేసుకోవాలి। మీరు ఎప్పుడు ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది। బంగాళదుంపలన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి। కట్ చేసుకొని ఒక బౌల్ లోకి salt water తీసేసుకొని అందులోకి ఇవన్నీ వేసి పెట్టుకోవాలి। అలాగే ఉల్లిపాయలను కూడా ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి। ఎంత వీలైతే అంత సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। మనము దీనికి ఉల్లిపాయ పేస్ట్ అసలు వేయకూడదు, మన ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కునే వేసుకోవాలి। ఇది మనకు సైడ్ డిష్ గా చాలా చాలా బాగుంటుంది। రసంలో కానీ లేకపోతే పప్పులో కానీ లేకపోతే సాంబార్లో కానీ చాలా బాగుంటుంది। చూడండి, ఇలా సన్నగా తరిగేసుకోవాలి। ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీరు వేసుకొని ఆ salt water ని మనం కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మధ్యలో చీల్చిన దానికంతా మనము ఈ salt water ని అప్లై చేసేయాలి। అన్నిటికీ ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। లేదంటే ఒక గిన్నెలోకి salt water తీసేసుకొని కాకరకాయలన్నీ అందులో వేసి ఒక 10 నిమిషాల వరకు నానబెట్టేసుకోవాలి। ఎలా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి, మనం తీసుకున్నాం కదా 4 పచ్చిమిర్చి, అవి ఇలా కట్ చేసుకొని ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి। ఒక నిమిషం తర్వాత కరివేపాకు కొద్దిగా వేసేసుకోవాలి। మంట అనేది మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు। కరివేపాకు వేసేసుకొని కరివేపాకు కొద్దిగా చిట్టపట్ట అన్నాక మనం తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి। కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ అనేది మనకు కొద్దిగా కలర్ మారాలి రంగు, అంతవరకు ఫ్రై చేసుకోవాలి। మనకు ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు పడుతుంది ఖచ్చితంగా అది రంగు మారడానికి। మనకు ఉల్లిపాయ అనేది కొంచెం రంగు మారాక మనం టమాటాలు తీసుకున్నాం కదా 4 మీడియం సైజు, అవి కూడా ఇలా సన్నగా తరిగేసుకొని అవి కూడా వేసి మరొక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఇందులోకి కొద్దిగా కారపొడి, మనము ఇప్పుడు పచ్చిమిర్చి 4 వేసుకున్నాం కాబట్టి దాన్ని తగినట్టు కారపొడి వేసుకోవాలి। అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని కొద్దిగా బ్లాక్ సాల్ట్, అది కంప్లీట్లీ ఆప్షనల్, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి లేకపోతే వద్దు, అది కంప్లీట్లీ ఆప్షనల్. బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల కొంచెం పులుపు వస్తుంది, దానివల్ల వేస్తారంతే। మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల వరకు మగ్గించేసుకోవాలి। 3 నిమిషాల తర్వాత చూడండి అన్నీ సాఫ్ట్గా అయిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము। ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి,
మళ్ళీ కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మనం బంగాళదుంపలు తరిగి పెట్టుకున్నాం కదా, అవి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి కొంచెం మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మనకు కొద్దిగా మెత్తపడుతుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే కొంచెం కారపొడి, కొద్దిగా ధనియాల పొడి, మనం తీసుకున్న బంగాళదుంపలను బట్టి కారము ధనియాల పొడి, నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూను కారపొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను. బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మరొక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని కలిపేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే దాంట్లో ఇంకొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసి మనం తరిగి పెట్టుకున్నాం కదా కాకరకాయలు, అవి కూడా ఇందులో వేసేసుకొని కాకరకాయ కొంచెం మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, కాకరకాయ కలర్ కూడా మారింది కదా, అంటే మనకు కాకరకాయ బాగా ఉడికిపోయింది అని అర్థం. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఈ కాకరకాయలకి మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా అంతా నీట్గా కూరేసుకోవాలి, అంత బాగా పట్టించేసేయాలి మసాలాని. అన్నిటికీ అట్లే సమంగా మసాలాని పట్టించేసుకోవాలి. పట్టించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మసాలా కూరేసి చేసుకునే కాకరకాయల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దీన్ని మనం గుత్తి కాకరకాయ అని కూడా అనొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేసుకొని. అన్నీ ఇలా మసాలా కూరేసుకున్నాక ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి మసాలా కూర పెట్టుకున్న కాకరకాయలన్నీ ఇలా పెట్టేసుకొని దానిపైన 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు మగ్గించేసుకోవాలి. మధ్య మధ్యలో చూడండి, ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి. రెండు వైపులా సమంగా ఇలా మనకు బాగా మగ్గే వరకు తిప్పుకోవాలి. ఒక 5 నుంచి 7 నిమిషాల లోపలే మనకు బాగా రోస్ట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, రెండు వైపులా బాగా సమంగా కాలిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి. పొటాటో కాకరకాయ సూపర్ కాంబినేషన్, ఖచ్చితంగా ట్రై చేసుకోండి. అసలు కాకరకాయలు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు, చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కాకరకాయ నేను చేదుగా తినలేను అనుకున్న వాళ్ళు, మనం కాకరకాయని ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడే కొద్దిగా చక్కెర కానీ లేకపోతే బెల్లం కానీ వేసేసి బెల్లం పౌడరు ఫ్రై చేసుకున్నారంటే చేదు అనేది పోతుంది. వేడివేడి అన్నంలోకి టమోటా పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని సైడ్వి పెట్టుకొని తింటే ఉంటుంది. ఆహా, అస్సలు ఏమి రుచి అనాల్సిందే. ఖచ్చితంగా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సూపర్ కాంబినేషను, సూపర్ టేస్టీగా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.